టీడీపీ జనసేన మధ్య తొలి ముసలం పిఠాపురంలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కి ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. ఈ ఎన్నికలలో పోటీ చేస్తోంది ప్రత్యర్థులు కాదు, మిత్రులే. టీడీపీ జనసేన మధ్యనే రాజకీయ సమరం సాగనుంది. వైసీపీ అయితే ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. మొత్తం 5 డైరెక్టర్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటే, అటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మ తరఫున అనుచరులు 5 పోటీకి దించారు. అలాగే జనసేన తరఫున కాకినాడ ఎంపీగా ఉన్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ 5 ఎంపిక చేసి మరీ నామినేషన్లు వేయించారు. దాంతో ఎవరూ తగ్గకపోవడంతో ఎన్నిక అనివార్యమైపోయింది. ఇప్పటికే గుర్తులు కూడా కేటాయించారు. దాంతో ఎవరైనా నామినేషన్లు విత్డ్రా అయితే తప్ప ఎన్నికలు జరగడం ఖాయం. స్థానికంగా ఎంతో కీలకంగా 2 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలను భావిస్తున్నాయి. ఎన్నికలలో గెలిస్తే తన బలం లోకల్గా గట్టిగా ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చని భావిస్తున్నాయి. దాంతో ప్రెస్టేజ్తోనే ఈ నామినేషన్లు దాఖలు చేయించారని అంటున్నారు. ఇక వర్మ వర్సెస్ జనసేన అన్నది ఈ బ్యాంక్ ఎన్నికల రూపంలో మరోమారు రాజకీయ సమరానికి దారితీసేలా ఉందని అంటున్నారు. వర్మకు స్వతహాగా సొంత బలం ఉంది. ఆయన 2014 ఇండిపెండెంట్గా గెలిచారు. దాంతో ఈసారి కూడా తమవారే ఉండాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు పిఠాపురంలో తాను పక్కా లోకలని, తన హవా ఎక్కడా తగ్గకూడదని కూడా వర్మ పట్టుదల మీద ఉన్నారు అని అంటున్నారు. ఇక కాకినాడ ఎంపీ జనసేన కీలక నేత ఉదయ శ్రీనివాస్ కి కూడా పిఠాపురంలో బలం ఉంది. పైగా జనసేన జెండా ఎగరవేసిన సీటు అది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దాంతో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో విజయం సాధించడం ద్వారా జనసేన గ్రాస్ రూట్ లెవెల్లో కూడా గట్టిగా ఉందని చాటి చెప్పాలని చూస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూసుకుంటే కనుక మిత్రుల మధ్య చిచ్చుగానే ఈ బ్యాంక్ ఎన్నికలు మారాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉన్నా కూడా రాజీకి ఇరు పార్టీలు వచ్చి ఉన్న డైరెక్టర్లను పంచుకుంటే ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అది కనుక జరగకపోతే పిఠాపురంలో మొదలైన మిత్రుల రాజకీయ సమరం ఎంత దాకా వెళుతుంది అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, పవన్ ఎంచక్క కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ సామర్థ్యం పిఠాపురంలో అయితే కనిపించడం లేదని అంటున్నారు.